కొలిచేవమ్మా నిన్ను నమ్మి ఉన్నావమ్మా, కరుణించి కాపాడమ్మా తల్లి మమ్మేలు మా ఉళ్ళమ్మా, కరుణించి కాపాడమ్మా తల్లి మమ్మేలు మా ఉళ్ళమ్మా. మా ఊరి మా ఉళ్ళమ్మా బంగారు తల్లివమ్మా, మా ఊరి మా ఉళ్ళమ్మా బంగారు తల్లివమ్మా. దయ్యగర తల్లివి నీవేయని ఆదరించే అమ్మ ఊరి నేనని, పేదవాళ్ళం ప్రేమ కోసం నిన్ను నమ్మి నిన్నే కొలిచాము. దయ్యగర తల్లివి నీవేయని ఆదరించే అమ్మ ఊరి నేనని, పేదవాళ్ళం ప్రేమ కోసం నిన్ను నమ్మి నిన్నే కొలిచాము. మా తప్పులన్నీ మన్నించి మా కండ బలం పెంచి, కష్టాలన్నీ కడదేర్చి కరుణించే కనక దుర్గవే. మా ఊరి మా ఉళ్ళమ్మా బంగారు తల్లివమ్మా, నిన్ను మేము కొలిచేవమ్మా నిన్ను నమ్మి ఉన్నావమ్మా, కరుణించి కాపాడమ్మా తల్లి మమ్మేలు మా ఉళ్ళమ్మా. మా ఊరి మా ఉళ్ళమ్మా తీసుకొచ్చి చేతి నిండా పసుపు తీసుకొచ్చి, మల్లెపూల మాల తీసుకొచ్చి చేతి నిండా పసుపు తీసుకొచ్చి, చేతులెత్తి ఒకేవమ్మ మహిమ చూపే మా ఉళ్ళమ్మ. మా కోర్కలన్నీ తీర్చి మా కంటి వెలుగు నీవై, కష్టాలన్నీ కడదేర్చి కరుణించే కనక దుర్గవే. మా ఊరి మా ఉళ్ళమ్మా బంగారు తల్లివమ్మా, మా ఊరి మా ఉళ్ళమ్మా బంగారు తల్లివమ్మా,
నిన్ను మేము కొలిసేవమ్మా, నిన్ను నమ్మి ఉన్నావమ్మా, నిన్ను మేము కొలిచేవమ్మా, నిన్ను నమ్మి ఉన్నావమ్మా. కరుణించి కాపాడమ్మా తల్లి మమ్మేరు మా ఉళ్ళమ్మా, కరుణించి కాపాడమ్మా తల్లి మమ్మేరు మా ఉళ్ళమ్మా. మా ఊరి మా ఉళ్ళమ్మా బంగారు తల్లివమ్మా, మా ఊరి మా ఉళ్ళమ్మా. మళ్ళీ మహారాణికి ఇప్పుడే తెల్లారిందేమో. నీకేంటి, నీ కడుపు నిండిపోతే నీ పనులన్నీ పూర్తయినట్టే. మీ అన్న కుదురు చిన్నపిల్ల అయితే తొందరగానే వచ్చేదాన్ని, ఇప్పుడు పెద్ద మనిషి అయింది కదా, పక్కింటి మామను చూసుకోమని చెప్పి ఆదరాబాదరాగా పరిగెత్తుకొచ్చా. తొందరగా రాలేదేమంటే పిల్ల మీద సాగు చెప్తున్నావే. సరే పేగలదాకా అప్పులున్నాయి, పెళ్లి ఖర్చులు కూడా రాబోతున్నా, పొదుపుగా ఉండి డబ్బులు కూడా పెట్టాలా. మళ్ళీ ఏమే మళ్ళీ కేటి పిండి, ఇందులో 50 రూపాయలు బెల్లం ఉంది, సంతకెళ్ళి అమ్ముకురా. నడక చూడు గుర్రంలాగా. ఏమే ఇప్పుడు నువ్వు ఇదివరకట్లా చిన్నపిల్లవు కాదు, పెద్ద మనిషి అయ్యావు. మగాళ్ళని చూడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. సరే పిన్ని, తల ఉంచుకొని నడవాలే. మళ్ళీ ఏదైనా పారేసుకున్నావా? లేదు, మారేటే కిందే చూసుకుంటా వెళ్తున్నావు. లేదు లేదు లేదు, మరేందుకే తలంచుకొని వెళ్తున్నావు? నేను పెద్ద మనిషి అయ్యాను కదా. అయ్యో రామా, సుబ్బు. ఏంటక్కా? మగాళ్ళు నన్ను చూస్తున్నారా? అవును. నవ్వుతున్నారా? లేదే. ఎందుకు నవ్వడం లేదు? నేను పెద్ద మనిషి అయినట్టు వాళ్ళకి తెలియదు కాబోలు. చూసుకుని రాకూడదు. అరే అడుగుతుంటే సమాధానం చెప్పమే. నే మాట్లాడను. ఏ మగాళ్ళ వంక చూడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదని మా పిన్ని చెప్పింది. ఎందుకు? నేను పుష్పవతిని అయ్యాను. పుష్పవతి అంటే? పుష్పం అంటే పువ్వు, వతి అంటే నాకు తెలీదు, చెప్పా. నాయుడు గారు, ఊరంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారండి. ఏమనిరా, మీకు అది లేదని అందరూ మాట్లాడుకుంటున్నారండి. ఎవడరా అలా అన్నది? 10 ఎకరాల మాగాణి ఉంది, లంకంత కొంప ఉంది, పనిచేయడానికి 10 మంది మనుషులు ఉన్నారు, ఊళ్ళో తిరిగేదానికి బండి ఉంది, పెట్లో ఉండే బాండ్ పేపర్లన్నీ లెక్క చూస్తే ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళకి నేనే రా కోటేశ్వరుండే. ఇవన్నీ ఉండి ఏం ప్రయోజనం అండి? మీకు అది లేదు కదండి. ఏదిరా, మీ తాతగారికి 3 ఉండేవి, మీ నాన్నగారికి 2 ఉండేవి, మీకు ఒక్కటి కూడా లేకపోతే ఎలాగండి? రేయ్ పెళ్ళాల గురించి అన్నానులేండి. పెళ్ళాం గురించా? ముద్దెదవా, అది ముందరే చెప్పకూడదు. నేను ఏదో ఏంటో నేను భయపడిపోయాను కదరా. చూడండి, మీ వంశం మీతో ఆగిపోకూడదండి, తామరలాగా పెరిగిపోవాలి, దానికి ఏదైనా మార్గం చూడండి. చూడరా, మీ అయ్యగారి గొప్పతనాన్ని గురించి ఐక్యరాజ సమితిలో మాట్లాడాలి. అంతవరకు నా ముందర అందమైన పిల్లొచ్చి నిలబడ్డా నేను కన్నెత్తి చూడను. ఏంటి ఎందుకని నేను అడగను. ఆంజనేయ స్వామి లాగరా,
ఆంజనేయుడా, చూసావా విశాలం, ఈ ఊళ్ళో కూడా నన్ను ఎవడో ఎగతాళి చేస్తున్నాడు. చాలే అవతారం, వెళ్ళి చూడవయ్యా. అయితే సరే. ఇది నాయుడు గారిలా? అవును. ఆయన ఉన్నారా? ఉన్నారు. ఆయన నేను చూడాలి. చూడు, నేనే. అయ్యా మీరేనా? నేను తెలియకుండా మాట్లాడేశాను. నమస్కారం అండి. స్వీకరించాను. ఏంటి సంగతి? మాది పొరుగురండి. ఈ ఊళ్ళో టీ కొట్టు పెట్టుకుని బతుకుదామని వచ్చాం. అయ్యగారు అంగీకరించారంటే మీకు శతకోటి దండాలండి. ఏంటది టీ కొట్ట? ఇక్కడ అందరూ కలవ గంజా తాగి శుభ్రంగా ఉన్నారు. నువ్వు టీ కొట్టు పెట్టి చెడగొడతావా? పోరావతలకే. అలాగేనండి, మా ఆవిడకు ముందే చెప్పాను. విశాలం, ఏంటయ్యా ఏమైంది? మనకి ఈ ఊళ్ళో కూడా టీ కొట్టు పెట్టుకోవడానికి చోటు దొరకలేదు. వెళ్ళవయ్యా, చేతకాలమ్మా. నువ్వున్నా ఒకటే లేకపోయినా ఒకటే, నేను వెళ్ళి మాట్లాడొస్తాను చూడు. దండాలండి. ఎవరమ్మా నువ్వు? విశాలం. పేరు తగ్గట్టుగానే ఉంది, సమస్య ఏంటో? టీ కొట్టు పెట్టాలి. అదేం కుదరదు. కుదరదా? మీతో కొంచెం మాట్లాడాలి. ఏమని? ఒంటరిగా మాట్లాడాలి. ఒంటరిగానా? అవును. లోపలికి వెళ్దామా? లోపలిగా? అలాగా. రండి. అమ్మో, చిల్లరా? చిల్లర ఇవ్వాలా? ఉంచుకో, ఉంచుకో. అవునరా, ఆ చిల్లర డబ్బులకు నన్నే కుద్దాలి. బంగారు బొమ్మ నువ్వే విశాలమ్మ, నిన్ను చూడ రెండు కళ్ళు చాలకున్నవే. బంగారు బొమ్మ నీవే విశాలమణి, సింగారి వన్నెలని నావే. బంగారు బొమ్మ నీవే. బొమ్మ 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 నా ముదుగుమ్మ. నాయుడు గారు, నాయుడు గారు. ఎవరో నన్ను పిలిచినట్టున్నారే. నేనేనయ్యా. ఏంటి విషయం? నా కూతుర్ని సుబ్బయ్య శెట్టి లేవిపోయాడయ్యా. వాళ్ళ ప్రేమకు నువ్వు ఒప్పుకున్నట్టు వాళ్ళు ఎందుకు లేచిపోతారా? ఏమిటండి మీరు మాట్లాడేది? కన్న తండ్రి అలా అల్లాడుతుంటే ఎగతాళిగా ఉందా మీకు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పంచాయతీ పెట్టమంటున్నాను. పెట్టేస్తే పోద్ది. ఈ రాత్రి గుళ్ళో పంచాయతీ. గుళ్ళోనా? యావండి, ఉదయం కొన్న పాలు అలాగే మిగిలిపోయాయి. అలాగే మిగిలిపోయాయా? అయితే పంచాయతీ ఇక్కడే. రేయ్, వచ్చే వాళ్ళందరూ ఇక్కడ టీ తాగాల్సిందే. అడిగినంత డబ్బులు ఇవ్వాలి. ఎవ్వరు ఎదురు మాట్లాడకూడదు. ఇది నాయుడు గారి ఆర్డర్. ఏమంటావు? ఎయిరా టముకో. సోకడా, రండమ్మా, మీ జాకెట్ కుట్టేశాను, ఇదిగోండి. ఎలా ఉంది? కళ్ళతో చూసి కరెక్ట్గా కుట్టేశావు. కుట్టుకూలి కాసులుగా కావాలా లేక కానుకలా కావాలా? కానుకగా అంటే? అర్థం కాలేదా? పెరటి పక్కకు రా. వద్దు, డబ్బులే ఇచ్చండి. ఇస్తాలే, ఒక ఉత్తరం రాస్తావా? ఉత్తరమా? ఎవరికి? నాకు కావలసిన వాళ్ళకి. ఇదిగో సోగ్గడా, రాయి చెప్తాను. ప్రియాతి ప్రియమైన నా అందాల రాజాకి. ఏమండి, మీ రాజా పక్కనే ఉన్నారు కదా. వీడు రాజానా? రాజా అంటే ఎవరై ఉంటారు? నేను కాదు కదా, ఇంకెవడైతే నాకెందుకు? ప్రియాతి ప్రియమైన నా అందాల రాజాకి, ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి నీ జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. దిగులతో చిక్కిపోయాను. నాకేదేదో అవుతోంది. చోటు దొరికి కొట్టు తెరిచేశాను. చెప్పింది రాసావా? రాశాను. నాకు వెంటనే ఒక మూట బియ్యం పంపండి, ఒక మూట మెనులు, ఒక బుట్ట చింతపండు. హే హే హే,
ఏంటి మా నిడ్లు ఆగిపోయాయి? ఏదో విషయం ఉందే. సిగ్గులేనుడా, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే ఇక్కడ నీకేం పని? వెళ్ళా. హై హై సైసే జోడే ఎట్లా బండి బండి సొగసైన మైనర్ బండి. హై బండి విశాలం విశాలం, ఇదిగో వచ్చేసా. వీడు వచ్చాడు, నా కడుపు కొట్టాడు. హై జిందికిటా జింకన జిందికిటా జింకన జిందికిటా జింకన. ఏంటి విశాలం, మనకి ఎన్నో రాత్రులు జరిగిపోయాయి, మరి ఇదేటిది మొదటి రాత్రి లాగా? ఈ ఊర్లో మనకి ఇదేగా మొదటి రాత్రి. హాయ్ విశాలం. విశా, నన్ను గట్టిగా పట్టుకో, గట్టిగా వాటేసుకో. అయ్యో, నీ చెయ్యి నా ఒంటి మీద పడగానే నీ ఒళ్ళు ఏడెక్కిపోయింది. అమ్మో, నా ఒళ్ళు నా ఒళ్ళు. విశాలం, నన్ను వదిలిపెట్టేవి కదా. ముందు నా చెయ్యొదలండి. అవును, సామాన్లన్నీ సరిగ్గా ఉన్నాయా? సరిగ్గా లేకపోతే నేను ఎందుకు వస్తానే? బియ్యం, పప్పు, చింతపండు, మిరపకాయలు నువ్వు లెటర్లో అడిగినవన్నీ దింపేశానే. నీకంత సందేహంగా ఉంటే వెళ్ళి నీ ఒరిజినల్ మొగ్గును అడుగు. నాకు మీ మీద నమ్మకం లేదా ఏంటి? ఎందుకైనా ఒకసారి చూస్తాను. విశా, నీ పువ్వులు వాడిపోతున్నాయే, నా టెంపరేచర్ దిగిపోతుందే. విశా, అవును, మేమే ఊరికెళ్ళినా ఈ మైనరు ఎందుకు వస్తాడు? విశాలం అడిగినవన్నీ కొలిస్తాడు. అదెందుకు? నీకెందుకురా, ముడుచుకొని పడుకోక, అన్నీ నీకే కావాలా? ఏనికైనా యోగం ఉండాలా. హాయ్ చిట్టు తల్లి. చేతికి గాజులు, మెళ్ళో గొలుసు, చెవులకి జింకీలు, ఎక్కడవి ఇవన్నీ? నాకు పెళ్ళైంది కదా, మా ఆయన కొనిచ్చాడు. మొగుడంటే ఇవన్నీ కొనిస్తాడా? అందరు కొంటారంటే, మోజుపడి చేసుకున్నాను కదా అందుకే కొన్నాడు. వస్తాను. అలాగా
నా పెళ్ళానికి నేనే పసుపు రాస్తాను, ఎవడరా నన్ను అడిగేది? బట్టలు ఉతాను, ఎవడరా అడిగేది? ఎవరయ్యా అడిగేది? గాడిద మనస్సాక్షి, అప్పుడప్పుడు అడుగుతోందే, చెప్పాను అడగొద్దని. ఇలా రావయ్యా. ఆహా, స్నానం చేసినప్పుడైనా పిలుస్తున్నావు. ఇదొకటి. జాగ్రత్తమ్మా, నేను కట్టిన తాళి తెంపేకు. అయితే నువ్వే పసుపురాయి. నా పెళ్ళానికి నేను పసుపు రాయక వేరే ఇంకెవడు రాస్తాడు? విశాలం ముందుకొచ్చి రాయన పసుపు. వద్దు, అక్కడే ఉండు చాలు. ఎక్కడుంటే ఏముంది? ఆహా, గజ్జల గుర్రంలా ఉండేదని. ఏంటమ్మా చిక్కుపోయావు? ఎందుకమ్మా చిక్కుపోయావు? నూనె పసుపు బాగా రుద్దుతాను, నిగనగలాడిపోతావు. ఏంటి పుండు? ఏదో పురుగు పుట్ర కెలుకుంటదిలే, నాకెందుకు? ఇటు చూడవి నురగా. ఏట్లో వచ్చి నురగా ఏంటుంది? కాదే, మంచి నురగా, మంచి వాసన. విశాలం, విశాలం. ఏంటయ్యా? ఆ పౌడరు స్నో కాస్త ఇస్తావా? నీ ముఖానికి ఎందుకయ్యా పౌడరు స్నోలు? పౌడరు స్నో రాసుకునే ముఖమా ఇది? అదేగా. నాకు కాదమ్మా, దానయ్య కూతురు మళ్ళీ నువ్వు వాగులో స్నానం చేసేటప్పుడు చూసిందంట. నీ అందానికి మైమరిచిపోయింది. దానికి ఇప్పుడు ఏమంటావు? ఏం లేదు, నీ అందానికి రహస్యం ఏమిటి అని అడిగింది. నేను పౌడరు స్నో అని గబాలను చెప్పేశాను, కొంచెం ఇస్తారా అని అడిగింది. నువ్వు ఇంటికి రా ఇస్తానన్నాను. నీకెందుకు ఆతృత? ఆతృత కదమ్మా, అభిమానం. పేద పిల్ల కోరుకుంది, నువ్వెవరెవరి కోరికలో తీరుస్తున్నావు. ఆ పిల్ల కోరిక తీర్చకూడదా? మల్లెమ్మా దా దా, కబాలనొచ్చి ఇక్కడి నుంచో. అలాగే వినయంగా దండం పెట్టుకో, అక్క చాలా సంతోషంగా ఉంది. పనేమని అడిగే పిల్లని చూశాను, కానీ పౌడర్లు స్నోలు అడిగే పిల్లని ఇప్పుడే చూస్తున్నాను. ఏంటయ్యా బొమ్మలా నిలబడ్డా? వెళ్ళి బిందె తీసుకురా. బిందె నిండా ఇస్తావా? కొంచెమేగా అడిగింది. చెప్పింది చేయవయ్యా. సరేలే. ఏ పిల్ల, తాగటానికి ఓ బిందెలు మంచినీళ్ళు తీసుకొస్తావా? నాకు మరి ఇవన్నీ ఇస్తారు కదా. ఇదిగో మళ్ళీ వెళ్ళు. అదంతా మంచి వాసన. అబ్బా, నాకు పని తగ్గింది. ఓయ్, ఏమిటయ్యా రాను పక్కకు చేరుతున్నావు, లేవయ్యా. మర్చిపోయానులే. Thank you.
చేస్తాను. అలాగా సరే, ఏం కావాలి? అది ఇస్తారా? ఇదా. అక్క, అది కూడా ఇస్తారా? ఇదా. ఇంకో బిందెన్ని నీళ్ళు తెస్తావా? కాళ్ళు చేతులు నరికేతన గాడిద. కుదురుగా ఇంట్లో ఉండకుండా మొగానికి బూడిద రాసుకొని నాటకాలు తోకుతున్నావా? ఆ విశాలం గురించి అందరూ ఏవేవో మాట్లాడుకుంటుంటే దాన్ని కొట్టుకెళ్తావా? చాలే ఊరుకోవయ్యా, అదొక ఆడది బతుకు తెరువు కోసం ఈ ఊరు వచ్చింది. ఈ పోకిరి ఎదవలు కొట్టుకెళ్ళామా టీ తాగామా అన్నట్టు లేకుండా బెల్లం చుట్టూ ముసిరిని ఈగల్లాగా అక్కడే తిరుగుతూ ఉంటే దానికి అదేం చేస్తుంది? ఇదిగో చూడవే, పని పాటు చేసుకోవడం తప్పులేదు. చేసే పనికి పౌడరు పెదాల రంగు అడగకుండా కాసి నేను డబ్బులు అడిగి తీసుకురా. ఏ గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది? అయ్యో అయ్యయ్యయ్యయ్యయ్యో, పడిపోయాడు పడిపోయాడు, నా అందం చూసి పిచ్చాడు పడిపోయాడు. నా పౌడర్ అంతా పోయి. అయ్య సోగడా, నిన్ననయ్యా. అరే పుష్పవతి, ఏంటి అవతారం? నేను అందంగానే ఉన్నానయ్యా, నీళ్లు నా ముఖం మీద పోసి నా అందం చెడగొట్టేశావు నువ్వు. నీ అందం ఏం చెడలేదులే, నువ్వు మామూలుగా బాగానే ఉంటావు, ఎందుకలా మొహానికి బూడిద కొట్టుకున్నావు? నువ్వు కూడా అందంగానే ఉన్నావు, మరెందుకు పంచి కట్టుకున్నావు? ఇప్పేసి దిగంబరంగా వెళ్ళొచ్చు కదా. నాకేం అభ్యంతరం లేదు, పంచాయతీలో జరిమానా కట్టమంటే నువ్వు కడతావా? నువ్వు ఊరుకోవయ్యా, ఆ ఈసాలమ్మ దగ్గర ఇవన్నీ నేను తీసుకోవడానికి నోటిలోంచి ఆవిడకి ఎన్ని నీళ్లు తొడిచానో తెలుసా? చేతులు చూడు ఎలా కందిపోయాయో. అందంగా కుందన బొమ్మలా ఉన్నావని అందరూ అంటారని రక్తం వచ్చేలాగా నీళ్లు తోడిచాను, నువ్వేమో అదంతా పాడు చేసేసావు. ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, 10 రూపాయలు అంతా ఇచ్చేలా? నేను కొంచెం దాచేసుకుంటాను. ఇదిగో పిన్ని, నేను పనిచేసినందుకు ఆ విశాలం ఇచ్చింది. ఏంటి ఇంత తక్కువ తీసుకొచ్చావు? కొంతమందికి అన్నం పెడితేనే ఊరికే పనిచేస్తారట, ఇదే ఎక్కువ అని అక్క చెప్పింది. ఎప్పుడు ఆ దేవుడు కరుణిస్తాడు, మన అప్పులన్నీ ఎప్పుడు తీరుతాయో, మన కట్టాలన్నీ ఎప్పుడు గట్టెక్కుతాయో ఏమో. పిన్ని నాకేమో చేపల కూర తినాలనుంది పిన్ని. నాకు కూడా 4 చచ్చిపోయింది. అయితే ఒకటి చెయ్యి, మీ బాబాయ్ దగ్గర 70 రూపాయలు అని చెప్పొద్దు, 50 రూపాయలు అని చెప్పు, వండుకొని మన ఇద్దరమే తినేద్దాం. సరే నువ్వు ఇల్లు చూసుకో, నేను కొట్టు దాకా వెళ్ళొక్క. ఏం లేదు అమ్మయ్యా, ఇది మంచి చోటు, 3 రూపాయలు దాచేశాను. ఇలా 30 రూపాయలు దాచాననుకో, నేను అనుకున్నవన్నీ కొనుక్కోవచ్చు. లాభం దుప్పటి దుప్పటయ్యా, దుప్పటి దుండుగుడ్డ కాదు, దుప్పటే జంపకానా. దేవుడి పాట 1 రూపాయి. 10 మంది పడుకోవచ్చా? 10 మంది కాదు, 20 మంది కూడా పడుకోవచ్చు. ఎలాగయ్యా? దీన్ని పరిచి ఒక్కడి మీద ఒకటి పడుకుంటే 20 మంది కూడా పడుకోవచ్చు. పోవయ్యా, వెలం పాట 1వ సారి 1 రూపాయి, 2వ సారి 20 రూపాయలు, 3వ సారి 30 రూపాయలు ఇది కంపెనీకి. ఇప్పుడు జాకెట్ బట్ట తీయబోతున్నాను. జ్యోతిలక్ష్మి చూసింది, జయమాలిని కోరింది, ఐశ్వర్యాయ ఆశపడింది. దేవుడి పాట 1 రూపాయి. బాబాయ్ బాబాయ్, నాకు కొనివ్వు బాబాయ్. కొనివ్వబయ్యా? దానయ్యా, చిన్నపిల్ల ఏదో ఆశగా అడుగుతుంటే దాన్ని కొనివ్వకూడదు. అది చూసిందని అలా కావాలంటది,
తల మీద ఎన్ని అప్పులు ఉన్నాయి? ఇప్పుడు ఇది అవసరమా? తల మీద తల కింది కదండి వేసుకునేది. నువ్వు ఊరుకోవయ్యా, వద్దంటే వినవో, నువ్వు ఇంటికి పోమ్మా. లాభం అక్కడ పడుకునే జంపకానాల్లో 10 మంది పడుకోవచ్చు అని అడుగుతున్నారు. ఎంత పొగరీలకే, 200కైనా వ్యాపారం అవుద్ది అనుకుని నా దగ్గర ఉన్న 300తో మందు కొట్టేశాను. రేపు పొద్దుడికి మందుకు డబ్బులు లేవు, ఏం చెయ్యాలబ్బా? ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇలా రావయ్యా, ఇప్పటి వరకు నేనే వేలం పాట వేసేవాడిని. ఇలా రావయ్యా, పిల్ల పిలుస్తుంది, నాకు భయం వేస్తుంది. ఎవరు నువ్వు? అయ్యో ఆ రవ్వకయ్యా, నువ్వు మోహినివే కదూ? అయ్యో నేను మోహిని కాదు, నాగిని కాదు. రాగినివా? కాసేపటి క్రితం వేసావే. వేసుకున్నానా? తెలిసిపోయిందా? అది కాదయ్యా, ఆ ఎర్ర జాకెట్ కూడా. అదా, ఎంత అడిగిన వెంటనే కరెక్ట్ గా రేటు చెప్పడం నాకు అలవాటు లేదమ్మా. సరే వేలం వేస్తాను, పాడుకో. ఏంటి ఎలా అండి వెంకటగిరి పట్టు? ఏమైందయ్యా? చేయి పట్టేసింది. అయ్యో అరవకయ్యా, ఎందుకు? మా పిన్నికి బాబాయికి తెలిస్తే నీకెక్కడి డబ్బులని అడుగుతారు, అందుకని అరవకు. నేను వేలం మొదలు పెడతాను, పాడుకో. దేవుడి పాట ఒక్క రూపాయి, ఆ పైన పాడు. 10 రూపాయి పైకి వెళ్ళమంటే కిందకొస్తావేంటమ్మా? ఏంటయ్యో దరెక్కించేస్తున్నావు? జాకెట్ ముక్క ఎక్కడ? ఇదిగా ఇదిగా తీసుకో తీసుకో. ఒకటోసారి 3 30, రెండవసారి 3 30, మూడవసారి 3 30. ఇదిగో నేను 10 పైసలు తీసుకుంటానే వస్తానయ్యా. జాగ్రత్తమ్మా, మంచి టైలర్కి ఇచ్చి బాగా కుట్టించుకో, లేకపోతే చిరిగిపోద్ది. ఇదిగోనయ్యా ఈ జాకెట్, వెంటనే కుట్టించేస్తావా? వెంటనే కుదరదు, ఒక వారం అవుతుంది. వారం రోజుల? నాకు రేపే కావాలి. దానికి ఎవడని ఏగలు తోలుకునేవాడు ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళు. ఇదిగో సగ్గడా. అరే పుష్పవతి, ఈ ఎలకొలనే వద్దనేది, ఈ జాకెట్ కుట్టివు. ఆశ్చర్యంగా ఉందే, నువ్వు ఎప్పుడు చంద్రగుట్టుకే కదా వెళ్తావు. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళాను. మరైతే ఎక్కడికి ఎందుకు వచ్చావు? తొందరగా కుట్టివ్వు అని ఆ టైలర్ని అడిగితే ఎవరైనా ఈగలు తోలుకుంటూ ఉంటాడు, వాడికి ఇవ్వు అన్నాడు, అందుకే నీ దగ్గరకు వచ్చాను. చేయాడిస్తే ఈగలు తోలుకుంటున్నాడు అర్థమా? గాలి రావడం లేదు, ఫ్యాన్ లేదు, అందుకే అలా అలా. తొందరగా కుట్టివ్వు, బాగా కుడతావు కదా. ఏంటి అలా అడుగుతున్నావు? ఎలా కావాలో చెప్పు. ఇలా. ఇలాగా? కాదు. అలాగా? అది కూడా కాదు. అయితే ఇలాగా? అలాగే నాకు కుట్టివ్వు. ఏంటయ్య నీ సూపులో తేడా కనిపిస్తుంది? ఓ గెటప్ కావాలంటున్నావు, సెటప్ చేస్తాను, కొంచెం వెళ్ళరా? ఎందుకు? ఏంటయ్య ఇది మెల్లగా ఎత్తనో? ఒంటి మీద జాకెట్ కావాలంటే భుజాల మీద టేప్ వేసి తీరాలి. ఈ ఆసాలు నా దగ్గర ఇంకా కొలతలు తీసుకోకుండా సైజ్ చూసుకుంటే. ఇదేమైనా గోన్ సంచో లోపల బియ్యం వేసి కుట్టేయడానికి దగ్గర రా. సిగ్గుపడుకో. నా బావి సిగ్గుపడడానికి నీకు ఇచ్చాను చూడు, నా జాకెట్ నాకు ఇచ్చే. ఏంటి ఓడిపట్లు అవుతున్నావు? నిన్ను ముట్టుకోకుండా కొలతలు తీసుకోవాలి అంతే కదా. 15:30 చేయొద్దు. తొమ్మిదిన్నర తిరుగు, కొంచెం తిరుగు, ఇంకొంచెం తిరుగు, ఇంకొంచెం. ఓకే, ఏమిటి ఆ బొమ్మను చూసి తీసుకో. బొమ్మను చూసా? ఏందే మళ్ళీ పైట కొంగు తీసేసిన అడుగుతున్నావు? గాలి రావట్లేదు, బాగా ఉక్కపోసేస్తుంది. ఉక్కపోస్తుందని చేతులు కట్టుకుంటావేందే?
నువ్వు పెద్దదానివి కదా, నీకు మర్యాద ఇద్దామని. అరే రే, ఎంత మర్యాద? ఏంటే మళ్ళీ భుజం మీద పైటే లేదు? మరేమో అక్క, వెనకాల దోపుకున్నానా, చిరిగిపోయింది. ఏది, నన్ను చూసి చెప్పు. ఎలా ఉందో చూడాలని వచ్చాను. చాలా బాగుంది. జాకెట్ గురించి చెప్తున్నాను. ఇదిగో నా బహుమానం, కుసుమ మీద పాట పాడు. పాట ఏం పాడద్దు. కుసుమకు గోయిందంటే ఇష్టం లేదు కాబట్టి ఈ పాట ఆపేస్తుండా. మళ్ళీ ఆశ నాకు తెలుసు, కట్ జాకెట్ పైన ఓ మంచి పాట పాడు. కట్ జాకెట్ ఇష్టమని ఉత్తరవు ఇచ్చారు, కట్ జాకెట్ పైన పాట కట్టి పాడుతా. పొట్టి పడి పాడాలని ఎవరైనా వస్తే పట్టుబట్టి పందం వేసి నేను తాళం వేసి పాడుతాది. చింగార మొలకి మొగల రాణి వచ్చింది బలచి, మనసు ఇచ్చే మందార మాల చూపులతో కొలతేసా నారాణి వయ్యారంతో చేస్తా. మనసు ఇచ్చే మందార మాల చూపులతో కొలదేశ నారాణి వయ్యారంతో చేస్తా. చిలిపి కృష్ణ చిన్నారి కృష్ణ, చిలిపి చేష్టలు తెలియని దాన. Thank you.
పగలాడి నా వన్నె కోడి ప్రేమ పాఠాలు నేర్పిస్తా నిన్ను చేరి మనసుకి ఇచ్చే మందార మాల చూపులతో వల వేసాది సింగార మొలకి మొగల రాణి వచ్చింది వలచి మనసుకి ఇచ్చే మందార మాల కిటికీలో నుంచి చూస్తూ సంబరపడుతున్నారు. అయ్యో విశాలం, ఆ పక్క చూడు, బంగారు సేప నేల మీద ఆడుతుంది. ఎక్కడ పట్టవేటి? తనంతట తానే వచ్చింది. అయ్యో కింద మీద ఆలోచించకుండా ఈరోజే పులిసెట్టే. ఇలా చూసిన ప్రతిదాన్ని కోరుకుంటే నాగత ఏం కావాలి? అయ్యో విశాలం, నా బెల్లం చెక్కి, నువ్వు బిర్యానీ, అది సద్దన్నం, నువ్వు పెర్మనెంట్, అది టెంపరవారి. అలా అయితే సరే, మీకోసం కొండ మీద కోతినేళ్ళ తీసుకొస్తాను. మన పక్కనున్న ఈ పిల్లంతా మరైతే ఏర్పాటు చేసేస్తావేటి? ఇప్పుడు కాదు, సరైన సమయం చూసి మాట్లాడి నేనే లైన్ లో పెడతాను. నా బంగారం చెక్కి నువ్వు గనక లైన్ లో పెట్టేవంటే, లైన్ లో పెడితే భోషాను నిండా నగలు తెచ్చి నిన్ను అలాగే అలంకరించి నా చేతులతో నిన్ను ఎత్తుకొని గట్టిగా కౌగులించుకొని జింకినక మళ్ళీ చాలా బాగుందయ్యా. ఎందుకు బాగోదు? చింతపండు వేస్తే తళతళ మెరిసిపోతుంది. ఎప్పుడొచ్చావు? ఎప్పుడో రావాల్సిందాన్ని, మా అత్త ఇప్పుడే వదిలింది. నిన్ను పలకరించడమే నా తప్పు. అవును, బాగున్నావా? మొగుడు ఒకడే ఉంటే బాగుండేది, ముసల్దా అత్తగారు ఒకటి తగలడింది. చంపుతున్నావు. అవును, నువ్వెందుకు పైన కూర్చున్నావు? లేకపోతే బిందె కడగడానికి కూడా నీళ్ళలో దిగాలా ఏంటి? త్వరగా నీళ్లు తీసుకుని ఇంటికెళ్ళు. ఏంటి మళ్ళీ ఉన్నట్టుండి గొంతు మారిపోయిందేంటి? అది అదేం లేదక్క, నీళ్ళలో నుంచున్నాను కదా, కాస్త జలుబు చేసినట్టుంది. ఒళ్ళు జాగ్రత్తగా చూసుకో, ఆస్తిపాస్తులు లేకున్నా పర్వాలేదు, ఆడదానికి అందం ముఖ్యం, అదుంటే మగాడు చొంగగాచుకుంటూ తిరుగుతాడు. విన్నావా ఆవిడేమందో? నువ్వు అలాంటి వాడివేనా? అవును మల్లికి అలాంటి వాడినే. ఏం చేయను, నేను చూడకుండా ఉండలేకపోతున్నాను. నీతో మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టడం లేదు. మళ్ళీ నువ్వు ఉయ్యాలి కట్టమన్నావు, కట్టాను. ఇంకోటి కూడా చెప్తే ఏంటది? ఏమిటా? తాళి కట్టమని చెప్తే కట్టేస్తాను. మా బాబాయ్ వాడి మెళ్ళ కట్టమని చెప్తున్నావా? వాడి మెళ్ళ తాళి కట్టకూడదు, తాయితే కట్టాలి. ఆ మాట లేదయ్యా. మరేమన్నా? మా బాబాయ్ని అడగమంటున్నాను. అడుగుతా? కాస్త ఊపేసాడవయ్యా. ఊగటం అంటే అంత ఇష్టమా? అమ్మాయి లేక హుషారు లేదు, అందరూ పెళ్లి జరగాలని ఏడుకొనలు ఎక్కుతారు. నేనేమో ఈ తాడి చెట్టు ఎక్కుతున్నాను. దేవుడా, నీదే భారం. ఎక్కొద్దు. ఎవడ్రాదే? నేనే. ఏం బాబు నిచ్చిన చెట్టుకేసావు? పెళ్లి చేసుకోబోతున్నానయ్యా. చెట్టు మీద బాజాభజంత్రులు ఎక్కడ పెడతావు? పంతులు గారిని ఎక్కడ కూర్చోబెడతావు? ఇంకో చెట్టు మీద నోరు మూసుకుని వెళ్ళవయ్యా.
కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. పాత గుడ్డలు కుట్టడం మానేసి నిన్నెవరు తాడిచెట్టెక్కమన్నారు? సమయం దొరికింది కదా అని పాత గుడ్డలు కుట్టేవాడని హేళం చేయకు. నాకు సమయం వస్తుంది, అప్పుడు కొత్త బట్టలు కుడతాను. చెప్పుడు, నీకెప్పుడు మొగుడు అవుతానో అప్పుడు. ఎప్పుడొస్తావు సోగడా? త్వరగా వద్దామని మీ బాబాయ్ కవర్ పంపాను. ముందు చెట్లు ఎక్కడం నేర్చుకుంటేనే పిల్లనిస్తానని చెప్పి పంపాడు. కుండి ధైర్యం చేసుకుని చెట్టు ఎక్కాను, పన్ను తప్పడంతో జారి పడిపోయాను. పడ్డ తర్వాత చెట్టు ఎక్కడం మహా కష్టమని అర్థమైంది మళ్ళీ. అదృష్టం, నీ ప్రాణానికి ఏదైనా అయ్యి ఉంటే ఏమై ఉండేది? అవును మళ్ళీ, నేను చచ్చిపోయింటే ఏం చేసేదాన్ని? అంత మాట అనుకయ్యా, నువ్వు చచ్చిపోతే నేను ప్రాణాలతో ఉంటాననుకున్నావా? నేను చచ్చిపోతాను. మైండ్ వస్తున్నారు. వచ్చేదేవురా? నాకు బదులుగా వస్తున్నారు. అయ్యో, ఏంటిలా ఉమ్మాడు? మైనార్, నమస్కారం. రండి 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 రండి. అర్జున, ఎలాగున్నావేటి? ఏదో విశాలం దైవాలు బాగానే ఉన్నానండి. విశాలం ఎలాగుంది? మీ గురించే కళ్ళగంట ఉందండి. ఆ కళ నిజం చేసేత? రండి. ఇప్పుడు నేను చాలా అందంగా ఉన్నాను కదా. నిన్నెప్పుడు అందంగా చూడాలని సంతకు వెళ్ళి ఇవన్నీ కొనుక్కొచ్చాను. నేనంటే నీకు ఎంత ఇష్టమయ్యా. అవును సోగడా, ఇవన్నీ కొనడానికి ఎంత అయింది? 30 రూపాయలు. ఎంతైతే ఏంలే, పెళ్ళైన తర్వాత నాకు బంగారు నగలు కొంటావు కదా? పెళ్ళి అయినప్పుడు కదా. అవును, పార్వతికి వాళ్ళ ఆయన అప్పుడే కొనిచ్చాడు. నువ్వు కొనివ్వు, నేను నీతో చక్కగా ఉంటానే. ఒకవేళ కొనివ్వలేకపోతే? అప్పుడు చక్కగానే ఉంటా, ఎందుకంటే నేను ఇష్టపడే కదా నేను చేసుకుంటున్నాను. నా మంచి మళ్ళీ. నేను వెళ్ళరానా? ఎక్కడికి? నేను ఇలా తిరునాళ్ళకి వెళ్తున్నానో. మళ్ళీ నన్ను కూడా తీసుకెళ్ళు. అబ్బా ఆశ, విశాలక్క కూడా నాతో వస్తోంది. విశాలమ్మా? అవును, ఇవాళ మొత్తం ఆవిడతోటే ఉంటాను. ఏం మాట్లాడవేంటి? మళ్ళీ ఆ విశాలమ్మతో వెళ్ళదు. ఏ, ఆవిడ మంచిది కాదు. ఆవిడ చాలా మంచిది. నా మొహానికి పౌడర్, పెదాలకి రంగు, కళ్ళకి కాటుక, అన్నీ కొనిస్తానంది. నీకు కూడా ఏం కావాలో చెప్పు, తిరునాళ్ళ నుంచి కొనుక్కొస్తాను. క్షేమంగా తిరిగి వస్తే అదే 10,000. రామ్మా, అలంకారం చేయాల్సిన పని లేకుండా చక్కగా ముస్తాబయ్యో, ఎక్కడివి నీకు నగలన్నీ? ఒకతనిచ్చాడు. నువ్వు బతకనేచ్చావు. అవును, అతను బాగా డబ్బున్నాడా? కాదక్క, చాలా పేదవాడు. పేదోడా? అయితే ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇవి బంగారం కాదు, గిల్ట్. గిల్ట్ నగలా? ఓసి పిచ్చిదానా, మహారాణిలా ఉన్నావు, నీకెందుకమ్మా గిల్ట్ నగలని? తీసే తీసే. దేనికక్క? నీ ఒళ్ళంతా బంగారు నగలు అలంకరించి ఈ ఊరికి నువ్వే మహారాణి అంటూ అందరినోళ్ళు మోయిస్తాను. నిజంగానా? అవి కూడా తీసే. తీతి. నిజంగా ఇస్తావు కదా? నిజంగా ఇస్తాను. తీతి. వెనక్కి తిరుగు, ఇలా తిరుగు. కాస్తుండు, ఇదిగో ఈ పాలు తీసుకెళ్ళి లోపలున్న బావుకి ఇచ్చిరమ్మా. మరి తిరునాళ్ళకి ఇచ్చేసిరా, వెళదాం. మళ్ళీ నువ్వేనా బావా? అవును. రా 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 రా. అక్క మీకు పాలిచ్చేసి రమ్మంది. జింకనక. ఏంటి బావా, వీధిలోనే పాడేవాడివి, ఇప్పుడు ఇంట్లోనే పాడుతున్నావేంటి? విషయం ఉన్న చోట ఖుషి ఉంటది, ఖుషి ఉన్న చోట హుషారుంటది. ఆ ఏళ విశాలాన్ని పొగడు స్నోలు అడిగేవటగా ఇలాగ చూడు, ఇది పూసుకో, ఇది పెట్టుకో. ఇది నాకేనా? నీకే. నేను ఇది రాసుకోనా? ఈ రాసుకోవడానికి ఒక పద్ధతి ఉందమ్మా, నేనే రాస్తాను.
కూసో. ఎలాగుంది? కుమకుమలాడిపోతుంది. ఇంకా అదిరిపోద్ది. ఇది చూడు, ఇది ఎలా ఉంది? జిగేల్మంటుంది, జిగేల్మంటది, ఉంటది ఉంటది ఉంటది, జిగేల్మంటది. ఇప్పుడు చూడు నాకా. మరి నాకా? ఫారెన్ నైలక్స్ వాసన రాదు. ఇది కట్టుకున్నావు అనుకో తలతల మెరిసిపోతావు. కట్టుకోవడం తెలియకుండా కట్టుకున్నావు అనుకో మగాళ్ళ ముందు ఊడిపోద్దమ్మా. నేనే కట్టి పెట్టేస్తాలే. వద్దు బావా, నాకు సిగ్గేస్తుంది. నా మళ్ళీ పౌడరు పూయనిచ్చావు, నగలు పేటనిచ్చావు, ఇది కూడా కాటనిచ్చావు అనుకో ఆ తర్వాత ఏముంది? జింకనక జింకని, జింకనక జింకని, జింకనక జింకని, జింకని 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 జింకని. అది నీ జల్లో పూలు పెట్టినప్పుడు తెలియలా, అది నీ చేతికి పాలు గ్లాస్ ఇచ్చి పంపినప్పుడు అన్ని ఎవరంగా చెప్పుకుంటదే. అసలు విషయం నువ్వు అర్థం చేసుకోలేదా? రామంటుంటే మళ్ళీ ఎక్కడికి పోతావే? ఈ రోజు పంచాయతీ ఏంటంటే మళ్ళీ మంచి పిల్లనుకొని విశాలం పనిలో పెట్టుకుంది, కానీ విశాలం నగలన్నీ మళ్ళీ దొంగలించింది. నేను దొంగలించలేదు. ఆవిడ చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి నిన్న నా మీద వేస్తున్నారు. ఏమిటమ్మా నీ చేసిన తప్పు? నిన్ను పనిలో చేర్చుకోవడం తప్ప, పూట పూటకి నీకు తిండి పెట్టడం తప్ప. వాడు చెప్పేది అది కాదు. పెళ్లి కావలసిన అమ్మాయిని నీ చుట్టానికి విందుగా పంపించావే అది చెప్తున్నాడు. ఎవడ్రా చుట్టం? ఏది దాచిపెట్టకు, ఇది పంచాయతీ, ఉన్నది ఉన్నట్టే చెప్పు. నేను చెప్తాను, ఏమీ తెలియని అమాయకులా కూర్చున్నాడే ఇతనే ఆ చుట్టం. నేను ఆ చుట్టాన్ని, నాకే పాపం తెలీదు. అసలు ఈ ఊరికి 50 మైళ్ళ దూరం నుంచి ఓ టీ తాగుదామని ఇక్కడికి వస్తే అందరూ కలిసి అన్యాయంగా నా మీద అబండాలు వేస్తున్నారే. ఏమాయ్ ఊర్లో టీ కొట్టేది లేదా? రే నువ్వు పడుకోరా. రే ఉండ్రా. విశాలం టీ బాగుంటుందని తెలుసుకొని టీ తాగడానికి వచ్చుంటాడు. అయినా ఇప్పుడు టీ గురించా పంచాయతీ? విశాలం నగలు మళ్ళీ దొంగతనం చేసిందట, మీరేమంటారు? అక్కడికి వచ్చేయండి, పెద్ద మనిషి అంటే మీరు. ఇప్పుడు ఎవరు కాదన్నారు? నిజమేమిటో తెలిసే వరకు తీర్పు చెప్పదు నాయుడు గారు. తీసింది అంటానికి సాక్ష్యం ఎవరు? ఇది నిజమైన మాట. కూర్చోవయ్యా, ఏదయ్యా మంచి మాట? విశాలమే చెప్పిన తర్వాత వివరాలు ఎందుకు? విశాలం ఏమైనా ఉత్తమరాలా ఆవిడ చెప్పినవన్నీ గుడ్డిగా నమ్మడానికి? అంటే నేను అబద్ధాలాడేదన్నా? ఇప్పుడు దాని గురించి అవసరమా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ దొంగతనం చేసింది. అవునవును, ప్రతిదానికి ఆశపడే గాడిద తీసినా తీసుంటుంది. బాయిలర్కి అడుగుదామని లోపల చేపెడితే ఈ నగలు దొరికాయి. మనకెందుకు నేను నోరు ముంచుకొని కూర్చున్నాం అనుకున్నాను. తర్వాత తెలిసింది పంచాయతీ ఈ నగల కోసమే అని. పాప నింద ఎవరి మీద వేస్తాడో పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడేమంటారు నాయుడు గారు? ఆ ఆడదానికి లొంగిపోయి సత్యవంతుల్లా మాట్లాడారే. ఆయన ఎందుకు మాట్లాడరు? చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు. చిన్న కుర్రాడు మీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పక్కూరుండి నాకే రక్తం మరిగిపోతుంది. ఈ ఊర్లో ఉన్నాడు మీకేం అనిపించట్లేదేటి? నేనే పంచాయతీ పెద్దనయ్యుండి ఈ ఊరే నాదయ్యుంటే ఈ పాటికి కుర్రా టైలరింగ్ షాప్కి నిప్పెట్టి తగలబెట్టేసావండి. ఏంటి ఎలా ఉన్నావు? ఊళ్ళో వాళ్ళు నీకు దొంగతనం అంటగట్టారనా? లేదయ్యా, నా గుండెల్లో ఉన్న బాధ, నేను నిరపరాధి అని నువ్వు చెప్పగానే మాయమైపోయింది. ఏమయ్యా, నీ కొట్టును తగలబెట్టేశారట కదా? అవును. అయితే ఏంటి, ఈ ఊరికంటే లోకం చాలా పెద్దది, నేనేదో విధంగా బతుకుతాను. మళ్ళీ ఏమిటయ్యా? నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. నీ మనసులో ఎన్నో ఆశలు రేపాను, వాటిని నెరవేర్చాలి కదా. చూడు మళ్ళీ, నేను పట్టణం వెళ్ళటం నీకు ఇష్టం లేదా? చూడు, నువ్వు బాగా సంపాదించాలి, నన్ను పెళ్లి చేసుకోవాలని
నాకు ఆసే. మరి ఎందుకలా దిగులుగా ఉన్నావు? నువ్వు లేకుండా నేను ఈ ఊళ్ళో ఒక్క నిమిషం కూడా ఉండలేను. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళవయ్యా. మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్లడంలో ఉన్న గౌరవం లేపుకెళ్లడంలో ఉండదు. ఇప్పుడు నువ్వు నాతో కనుక వస్తే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. మళ్ళీ నీ మనసులో నేనున్నది నిజమైతే ఇంకొద్ది రోజులు ఉపయోగపడ్డ. మళ్ళీ బస్సు వచ్చింది, వెళ్ళిరానా? నా కోసం అన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో వెళ్తున్నావు. చేతి ఖర్చులకు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవయ్యా. నీ ప్రేమ ఉంటే అది చాలు. నా కోసం సంపాదించడానికి వెళ్తున్నావు. జాగ్రత్తగా వెళ్ళు, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక మీద నువ్వు నాకే. థ్యాంక్ యూ. దీర్ఘాయుష్మాన్ బావ. నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావడానికి కారణం మా తమ్ముడే. వాడి ఆశీర్వాదం తీసుకో. మళ్ళీ ఏంటో బావా, కన్న తల్లి కన్ను మూసింది, పిన్నిగా వచ్చి పీకు తిందన్న సెట్ పేరు మా అక్కకి రాకుండా నేను ఒక సెటప్ చేశా. ఏంటో తమ్ముడు, మన బాధ్యత తీరిపోయింది, ఇక మీద వాళ్ళ పాటలు వాళ్ళవే. మన బాధ్యత తీరింది అఖిలాండవ్, కానీ భారం తీరలేదు. ఏమీ శోభనం జరగలేదనా? వాళ్ళ ట్రయల్స్ లో వాళ్ళు ఉంటారులే, నువ్వు ఊపు బావా. అది కాదు మైనరు. మరి దేనికి? అప్పు కోసం ఒక అమ్మాయిని కట్టబెట్టాం, కన్నీళ్లు పెట్టకుండా అమ్మాయిని వాడు చూడాలిగా. వాణ్ణి తలచుకుంటేనే భయంగా ఉంది. నువ్వు బాధపడకు బావా, ఇంకాసేపట్లో చూడు కొర్రాడు టాపు లేపేస్తాడు. మళ్ళీ షర్ట్ బాగుందా? మా నాన్న కొనిచ్చాడు, బాగుందా? బనీన్ మా చిన్నాన్న కొనిచ్చాడు, బాగుందా? ఈ పంచి బాగుందా? మా మావి కొనిచ్చాడు,
బాగుందా? ఈ బొంది నిక్కరు మా అత్త కొనిచ్చింది, బాగుందా? నే చెప్పలా కుర్రోడు మొదలెట్టాడు. ఎందుకురా అమ్మాయి అరుస్తుంది? కొట్టేశాను కదా. పనికి మాలిన విధవా, ఇంతకుముందు వచ్చేపోయే వాళ్ళని కొట్టేవాడివి, ఇప్పుడు పెళ్ళాన్ని కూడా కొట్టడం మొదలెట్టావా? ఒర పిచ్చినయాల. కొట్టకూడదని మీ నాన్న పదే పదే చెప్పాడా లేదా? అమ్మాయిని అప్పుడే కొట్టడం మొదలెట్టావా పిచ్చెదవాని? కొట్టవద్దు నాన్న. అప్పు తీర్చలేదని ఆ అమ్మాయికురాల్ని కట్టబెడితే ఆ అమ్మాయి మీదే చేయి చేసుకుంటావా? పనికి మాలిన విధవా. అమ్మా అమ్మా కొట్టదు నాన్న, కొట్టదు నాన్న. అయ్యో అమ్మా, నాన్న కొట్టదు నాన్న. అయ్యో అమ్మా కొట్టదు. అయ్యో నాన్న కొట్టదు నాన్న, తండం పెడతాడు. అయ్యో అయ్యో అమ్మా. ఒరే సూరయ్య, వాడిని పట్టుకోరా. మందు రాయటానికే కదా పిలిచాను, దానికి భయపడి పరిగెత్తున్నావా? మండిపోద్ది పాపం. నువ్వు పెళ్లి చేసుకున్న భార్యని అలా కొట్టడం తప్పు కదంట్రా? నువ్వు మాత్రం కొట్టచ్చా? తప్పదా? తప్పేరా? తప్పే. అది తప్పైతే ఇది తప్పే. తప్పు తప్పు సరిపోయింది. రామరామా, ఇదిగా మందురాయ్. పాపం నాన్న. నాన్న నాన్న నా పెళ్ళం. మావయ్య ఇదిగోండి కాఫీ. మళ్ళీ రాత్రి నిన్ను అడిగితే చెప్పనలేదు ఈ బొంది నిక్కరు బాగుందా? మళ్ళీ నీ గుర్తు చూపిస్తున్నావా? అందుకేగా కొట్టాను. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళమంటుంటే వెళ్ళమని చెప్తున్నాను కదా. వెళ్ళతీస్తున్నావా? పనికి మాలిన చూడమా మళ్ళీ. వాడు పుట్టినప్పుడే తిక్కలాడిగా పుట్టాడు, పెళ్లి చేస్తే వాడి తిక్క కుదురుతుందన్నారు, అందుకని పెళ్లి చేశాం. అభాండం నా మీద వేయకుండా ఆప్యాయతగా ఆదరించమ్మా, మెల్లగా అన్నీ సర్దుకుంటాయి. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. కమలమ్మా, ఏమే కమలమ్మా, ఏంటే నీరసంగా ఉన్నావు? శోభనం వాళ్ళకు గాని నీకు కాదుగా. ఇదిగో చూడు, ఆ కొత్త పెళ్లి కూతురికి ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లన్నీ వేసి తళతళ మెరిసేలా తోమని చెప్పు. నాయుడు గారి కోడళ్ళన్న ధీమాతో నట్టింట్లో కూర్చొని మెక్కొచ్చనుకుంటుందేమో, కళ్ళమ్ముకునేవాడు కూతురునని మర్చిపోవద్దని చెప్పు. మా తమ్ముడికి ఎన్ని పెట్టావా? పెట్టాను. తెల్లదొరలాగా తెల్లగా ఉండే పిల్లడు ఎండలు తట్టుకోలేక నల్లబడిపోయాడు. వీపు బాగా తోము, కాళ్ళు చేతులు బాగా పిసుకు. ఏంటే ఈ మూతి తిప్పుడంతా నా దగ్గర పెట్టుకోబాక, ఎరగదేస్తా. ఓయ్ అలా పరిగెడతావేంటి? వచ్చిందా అని వచ్చావు, ఉయ్యలా ఒక ఊపు పెళ్ళవే. చక్కెర ఎక్కువ వేసావా? నిన్నేనే మళ్ళీ. ఆ రోజు నువ్వు సీర కట్టుకుంటే లూజుగా ఉండదని నేను కడతానంటే నువ్వు ఒప్పుకోలేదు. ఇప్పుడు చూసావా, ఒక లూజుగాడికి నిన్ను కట్టబెట్టా. నీ తలరా చూసావా, నిన్ను ప్రేమించినోడు బట్టలు కుట్టేవాడు, నిన్ను పెళ్లి చేసుకున్నోడు సింపేవాడు, నీకు దొరికిన వాళ్ళంతా ఎలా ఉన్నారో చూసావా? అనుకున్నది ఒక్కటి, అయ్యింది ఇంకొకటి. వదిలే జరిగిందాన్ని. నీకెప్పుడెప్పుడు సుఖం కావాలనుకుంటే అప్పుడప్పుడు చిన్న సైకొట్టే. నీకెప్పుడెప్పుడు వీలు పడుతుందో అప్పుడప్పుడే అప్పుడప్పుడే జింకినక జింకిన జింకినక జింకిన జింకినక జింకిన జింకినక జింకిన అంటే ఇలా కొట్టేవేటి? ఏమండి వేపుల్లో తెమ్మన్నారు?
అది మరేం లేదు కమల, ఎప్పుడు పులతో తోముకుంటున్నామే, ఈ రోజు కాస్త వెరైటీగా ఉంటదని తప్పును బూడి తీసుకుంటుంటే ఈ పక్క నుంచి గాలి గప్పనొచ్చి గుప్పును మొహం మీద కొట్టింది. లబక్కను పట్టుకుని పళ్ళు తోముకుంటున్నాను. నేను గమనిస్తూనే ఉన్నాను, ఇన్నాళ్ళు బయట వేసిన వేషాలు ఇప్పుడు ఇంట్లోనే వేస్తున్నారు. వేణీళ్ళు పెట్టాను, వెళ్ళండి. ఎక్కడ అక్కడ వస్తా మళ్ళీ. నీ మొగుడు పుట్టుకతో పిచ్చివాడు, నా మొగుడికి ఆడవాళ్ల పిచ్చి. జాగ్రత్తమ్మా, మోసపోకు. పైన పైన పడతానంటాడు, ఏటిలోన నీటికెళ్ళితే, ఏటిలోన నీటికెళ్ళితే కొంగు పాటకు లాగుతాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు, పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు, పైన పైన పడతానంటాడు. ఏటిలోన నీటికెళ్ళితే. ఎలా ఉంది మన ఏర్పాటు? ఏంటండి మీ మేనల్ని పెళ్లిని చేసేసారు. వీడు పిల్లిలో ఉండడమే కరెక్ట్, పులైతే నన్ను మింగేస్తాడు. వీడు బతికినంతకాలం ఇలాగుంటేనే నా ఆటలు సాగుతాయి. పిచ్చోడా ఆడరా, కొంచెం ఒంగు. మావయ్య ఈ లంగా బాగుందా? మా ఆవిడది బాగుందా? ఈ జాకెట్ నీ పెళ్ళది బాగుందా? ఎలా ఉంది మావాడి డబ్బా? ఈ గ్లాస్ పట్టుకురా డబ్బా, ఎప్పటిలాగా వాళ్ళ నాన్న అన్నం పెడతాడు, కడుపు నింపుకోవడానికి రా. రామ్మా, చేసి నన్ను విడిచిపోయావే.
నా మల్లి కోసం నేను పూలెన్నో తెచ్చా, నీ వెళ్ళే సమయం నా మల్లేమో లేదు. చేసెను బాసే దూరం చేసెను, మనసే మరువనన్నది ప్రాణం పోవకున్నది. నారాణి నువ్వు నేను కలిసే కాలం మనకిక ఎప్పుడు వస్తుందో. ఒక జన్మ సమయం నా మల్లేమో లేదు. షర్ట్ బాగుందా? మన అనుకొని ఇచ్చాడు బానే. బాందా? మా చిన్న కొనిచ్చాడు బాందా. పంచ? మా మావి కొనిచ్చాడు బాందా. బొందనిక్కరా? మా అత్త కొనిచ్చింది బాందా. నా ఆశలన్నీ అడియాసలయ్య, నేను బాధపడుతుంటే నన్నే కొడతావా? ఆగు బాబు, నా బిడ్డని ఏమనద్దు, వాడు పిచ్చోడు. పిచ్చివాడా? అవును, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఇలాంటి వాడు పుట్టాడు. నువ్వు బాధపడకు, మమ్మల్ని క్షమించు. మా నాన్న చెప్పాడు కదా, క్షమించుకో. అఖిలాండం, ఏంటి? మన వాడు అలవాటు ప్రకారం ఒకరిని కొట్టాడు, అతనికి భోజనం రెడీ చేయి. నీ కొడుకు వేరే పనే లేదు. ఊళ్ళో ఎవడో ఒకటి తన్ని రావడం, ఆ తన్ను తిన్నవాడికి వండి పెట్టడం నా పనే. నీ కొడుకు పెళ్ళం ఉందిగా, దాంతో పోయి చెప్పుకోపో. రామరామా. రాబాబు, లోపలికి రా. కూర్చో, భోంచేద్దు గాని. వద్దండి, కడుపు మంటతో చెప్పిస్తే మా ఉంచమే బాగుపడదు, చెప్పేది విను. సరేనండి. ఆ పిచ్చుడా నీ భర్త? మిమ్మల్ని ఆయన కొట్టాడు. అలాగే నిల్చున్నావమ్మా, వెళ్ళి వడ్డించు. ఏంటి బాబుది, తినేటప్పుడు కూడా పెట్టిన నీ ఒళ్ళోనే పెట్టుకుని కూర్చున్నావే.
ఇది మామూలు పెట్టి కాదండి. నేను తీసుకుపోయే దానికోసం కష్టపడి సంపాదించింది ఈ పెట్టిలో ఉంది. తీసుకోమ్మా, వెళ్ళేటప్పుడు ఇద్దు గాని. నా కోసం సంపాదించడానికి వెళ్తున్నావు, జాగ్రత్తగా వెళ్ళిరా. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి బాబు నవ్వుతున్నావు? నేను చేసుకోపోయే అమ్మాయి నా కోసం ఎదురు చూస్తానని చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? తనకే మహారాణిలా ఉంది, నేనే బికర్నయ్యాను. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి వెళ్ళారే, ఆయన పెట్టి మర్చిపోయారు, వెళ్ళే ఆయనకి ఇవ్వమ్మా. మళ్ళీ నీ ఇబ్బంది నాకు అర్థమైంది. మోసగించేవాళ్ళని చూసి భయపడాలి. పాపం అతను నిన్ను నమ్మి మోసపోయాడు. నువ్వు అతనికి పెట్టిచ్చి రావడంలో ఎలాంటి తప్పు లేదు. వెళ్ళిచ్చిరమ్మా. మర్చిపోయి వచ్చావు? మర్చిపోవడానికి నేనేమైనా మళ్ళీనా? కావాలనే వదిలేసి వచ్చాను. ఏ మళ్ళీ నేను తిరిగి రాననుకున్నావా, లేక నీ ఆశలు నెరవేర్చలేననుకున్నావా? నన్ను మర్చిపోవడానికి నీకు మనసులో వచ్చింది. ఎందుకు మళ్ళీ ఏడుస్తున్నావు? ఆడదానిగా పుట్టాను కదయ్యా, నా భారాన్ని ఈ కన్నీళ్లతోనే దించుకోగలను. చూడు, నువ్వు అనుకుంటున్నట్టుగా నగా నట్రకు ఆస్తిపాస్తులకు ఆశపడే నేను పెళ్లి చేసుకోలేదు. మరి నువ్వు వెళ్ళిన తర్వాత అదేమంటుందే? ప్రాణం పోయినా ఈ పెళ్లికి ఒప్పుకోనంటుంది? బెల్లం అమ్ముకుని బతికేదానికి నాయుడు కొడుకంటే అంత చేదా? ఆ గుడ్డలు కుట్టుకునేవాడిని చూసుకునేగా నీకింత ధైర్యం? నా కత్తిని కళ్ళు గీతగా ఉపయోగిస్తున్నాను. నువ్విలా మొండి పట్టు పట్టావో వాడు ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టి వాడి తలను నరికి పారేస్తా. చూడమ్మా, మళ్ళీ అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేయడానికి మేమెన్ని పాట్లు పడ్డాము. నీ మనసులో మేము పెంచిన వాళ్ళమే అయినా మాకు మాత్రం నువ్వు కన్న బిడ్డవేనమ్మా. ఈ పెళ్లితోనేనమ్మా మన కన్నీళ్ళు కష్టాలు తీరేది. అనాథగా ఉన్న నన్ను మా పిన్ని బాబాయ్యే పెంచి పెద్ద చేశారు. ఆ రుణం కోసం, వాళ్ళు చేసిన అప్పు తీర్చడం కోసం, వాళ్ళ పరువు మర్యాదలు కాపాడటం కోసమే నా ఆశలన్నింటినీ చంపుకున్నాను. పిన్ని, నీళ్లు తోడు పెట్టేశాను. సరే అమ్మా, నువ్వు వెళ్ళి వంట పని చూడు, నేను స్నానం చేసి వస్తాను. నాయా, నేను చూస్తాను. నాయా చూస్తావా? చూడు. తప్పేమలేదు, చూడు. నేను చూడనా? చూడు చూడు, బాగా చూడు, కళ్ళు పెద్ద చేసి చూడు. చూసారా నాయా?
తప్పేం లేదు మాయా. నేను బతకడం నీకు ఇష్టం లేదా? ఏమిటి మళ్ళీ అలా అంటున్నావు? నేను ఇంకొకరి భార్య అయ్యానని తెలిసి కూడా నువ్వు ఇలా వెంట పడుతూ ఉంటే చూస్తే నలుగురు నా గురించి ఏమనుకుంటారు? మళ్ళీ నీతో కలిసి జీవించే భాగ్యం ఎలాగో లేదు. నిన్ను చూసి ఆనందించే అదృష్టాన్ని దూరం చేయకు. నా ప్రాణం పోయే వరకు నా ఆత్మతృప్తి కోసం నేను ఇక్కడే ఉంటాను. లేదయ్యా, నిన్ను చూసే ప్రతి నిమిషము నేను నీకు చేసిన ద్రోహమే గుర్తొస్తుంది. ఆ ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేయాలని నేను ఏదైనా పాపానికి ఒడిగడితే నీ మళ్ళీ సుఖంగా జీవించాలి అని నువ్వు అనుకుంటే దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఆగు, మళ్ళీ నేను వెళ్ళిపోతాను. కానీ వెళ్ళటానికి ముందు నీకోసం కష్టపడి సంపాదించిన చీరా నగలు ఇందులో ఉన్నాయి. ఈ చీరా నగలు వేసుకుని ఒకే ఒకసారి నాకు కనిపించు. అది చూసి ఈ ఊరి నుంచి మాత్రమే కాదు ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను. చూడయ్యా, ఇప్పుడు నేను ఇంకొకరి భార్యని, నువ్వు ఆశపడ్డావని అవన్నీ వేసుకుని నీ ముందు నిలబడ్డానంటే నా పరువే పోతుంది. మళ్ళీ పరువు పోయిన తర్వాత మళ్ళీ ప్రాణాలతో ఉండదు. మళ్ళీ నేను నీకు నచ్చలేదా? నా మీద నీకు ప్రేమ లేదా? నీ మనసులో ఏముందో చెప్పు. ఒట్టిగడ్డి కావాలా, తౌడు కావాలా, లేదంటే ఈ పచ్చగడ్డి కావాలా? చెప్పు 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 చెప్పు. పనికిరాని దద్దమ్మా, ఎరా కట్టుకుని పెళ్ళాను వదిలేసి లేగదోరుతో సరసాలాడతావేంట్రా మూర్ఖుడా? ఇది కుమ్మదు, అది కుమ్మిందంటే. అలాగైతే నువ్వు ఇంతవరకు నీ పెళ్ళంతో కలవలేదా? అంటే తొమ్మిది వాళ్ళని పువ్వులా ఫ్రెష్గా ఉందా? చూసుకుంటా. ఏంటి మామయ్య, నువ్వు చెప్పింది ఏం అర్థం కావటం లేదు. చెప్తే నీకు అర్థం కాదురా పిచ్చోడా. ఈరోజు సాయంత్రం నీ పెళ్ళాన్ని గుడి దగ్గరకు తీసుకురా. సరే తీసుకొస్తాను. నా పెళ్ళానికి మొగుడు కాబోతున్నానే, నా పెళ్ళానికి మొగుడు కాబోతున్నానే. మళ్ళీ ఈరోజు సాయంత్రం గుడి దగ్గర జింకనక జింకన. ఏవే గట్టిగా లాగొద్ది, మెల్లగా దువ్వు. అలా అమ్మా, నేను మళ్ళీ పిలిస్తే రానంది. ఎందుకు? గుడికి మొన్న కష్టపడ ముందే చెప్పి సావచ్చుగా. ఇప్పుడు అది ఎక్కడుంది? మేడ ఆరేసి చీర మీద ఉంది. ఏంటదే? అరే నాకు అర్థం కావట్లేదమ్మా. మేడ ఆరేసి చీర మీద ఉంది. ఆహా, మొగుడు పిలిస్తే రానంటదా మొండిది? పోయి ఒక పట్టు పట్టేసి వస్తాను. అబ్బా జుట్టు అవతలవే, పని లేనప్పుడు చూడమంటే చూడదు కానీ ఉంటే జుట్టు పట్టి పీకుద్ది. వసే మళ్ళీ. అసలు ఏమైంది మా సంసార విషయం? మధ్యలో రాకు. వసే మళ్ళీ. ఏమిటయ్యా? ఏమే వాడు సరసం ఆడడానికి రమ్మంటున్నాడు, గుడికి వెళ్ళడానికే రమ్మంటున్నాడు. మొగుడు పిలిస్తే వెళ్ళొచ్చుగా. నాకు పనుంది అత్తయ్యా. ఈ మొహం దిప్పుకోవడాలని నా దగ్గర పెట్టుకోదు, చెక్కేస్తాను. మొగుడు పిలిస్తే గంగిరెద్ది లాగా తలుపుకుంటే వెళ్ళాల్సిందేగా. గంగిరెద్ది అయితే పొట్ల పొడిచేద్దగా. పొడవకుండా దీన్ని ముక్కుకు తాడేసి లాక్కెళ్ళరా. నువ్వు పెడద్దు, దీనికి ఏమీ తక్కువ లేదు. చెప్పినట్టు చేరా బడుద్దాయి. మా పిన్నం చెప్పేసిందిగా, రా గుడికి వెళ్దాం, రా గొడవ చేయకుండా రా. ఈ వెర్రి వెంగళప్పకి ఒక పెళ్ళం. ఒరే ఎవడన్నా దాన్ని ఎత్తుకుపోతాడేమో జాగ్రత్త. తీసుకొచ్చావా? తీసుకెక్కడ? అదిగో అక్కడుంది. పిచ్చోడు అంటే నువ్వేరా పిచ్చోడివి. నేనేం చేస్తానో ఎలా చేస్తానో చూస్తూ ఉండు. సరే. మధ్యలో పానకొల పుడకలా వచ్చేసావు. మావయ్య దమ్ము దమ్ము. ఇది కాలుస్తానంటావా? కాల్చు. నువ్వా మళ్ళీ? నీ మొగుడికి పిచ్చి తగ్గేదీ లేదు,
నీకు సంసార సుఖం కలిగేది లేదు. నన్ను కాసేపు బట్టలు కుట్టేవాడు అనుకో, నిన్ను కొంచెం కుట్టేసిపోతాను. నువ్వు అసలు మనిషివేనా? ఇప్పుడు వరకు అలాగే ఉన్నాను. నువ్వు ఒప్పుకోకపోతే ఆ తర్వాత నేను మృగంగా మారిపోతాను. బెట్టు చెయ్యకు, అలా చూడు. నీ మొగుడు నిన్ను నాకు అప్పగించి ఎలా చూస్తున్నాడో, బెల్లంతో కాపురం ఎలా చెయ్యాలో తెలీదట, చేసి చూపిస్తాను. ఒప్పుకో రమ్మంటుంటే మర్యాదగా వదిలే, లేదంటే అరుస్తాను. అరవడానికి నువ్వేమన్నా పాంచాలివా? ఆదుకోవడానికి ఆడేమన్నా కృష్ణుడా? పిచ్చోడు రా, రమ్మంటుంటే రా. మావిని కుట్టు పారిపోయిందే. మావయ్య వదలొద్దు, పడుకో. ఏవే, నీకెంత ధైర్యం ఉంటే మాత్రం మా తమ్ముడి మీద చేయి చేసుకుంటావా? వాడేం తప్పు చేశాడే? ఏ అత్తయ్య, జరిగిందంతా చెప్పిన తర్వాత కూడా మీ తమ్ముడు చేసింది మీకు తప్పు అనిపించడం లేదా? అందులో ఏముంది తప్పు? అత్తయ్య, నేనే మీ కూతుర్ని అయితే మీరు ఇలా అంటారా? మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నారు. మనసున్నదాన్ని కాబట్టే చెబుతున్నాను. కట్టుకున్న మొగుణ్ణి కొంగును ముడేసుకొని ఎట్టంటే ఆటలాడుతున్నారో తెలుసా? మతి సిమితం లేని మొగుడుతో ఎన్నాళ్ళని ఇలా కాపురం చేస్తావు? నీకు కొత్త జీవితం ఇద్దామనుకుంటే. మళ్ళీ ఇటువంటి పరిస్థితి వచ్చాక కూడా ఇంకా కుటుంబంతోనే కలిసి ఉండాలనుకుంటున్నావా? మళ్ళీ మనస్సాక్షి లేని ఆ కుటుంబంలో కోడలుగా బతకటం కంటే నీ మనసుకు నచ్చిన నాతో జీవితం పంచుకోవడం తప్పు కాదు. రామల్లి, మరిద్దరం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. ఈ ఊరు వదిలి మరిద్దరం ఎక్కడికి వెళ్తాం, ఎలా వెళ్తాం? నా బాధలకు ఒక దారి చూపిస్తామనుకుంటే తప్పు చేసి పాపాన్ని ఒడిగట్టుకోమంటావా? మళ్ళీ చూడు, నాకు కోరుకుంది. అడిగే అర్హత లేకపోయినా ఆ కోరిక తీరుస్తావన్న నమ్మకం ఉంది. అడుగు మళ్ళీ. నీ ఆశలు తెచ్చడానికి నా రక్తం చిందించాను, నీ కోరిక తెచ్చడానికి నా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. చూడు, ఒకప్పుడు నేను ఆడంబరంగా బతకాలనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు దక్కిన ఈ జీవితమే చాలనిపిస్తోంది. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకు వరాలు ఇచ్చే దేవుడివి కాకపోయినా నా జీవితాన్ని పాడు చేసే దుర్మార్గుడివి కాకు. మళ్ళీ నువ్వు అతనితో మాట్లాడిందంతా వింటూనే ఉన్నానమ్మా. వరాలిచ్చే దేవుడివి కాకపోయినా పర్వాలేదు, నా జీవితాన్ని నాశనం చేసే దుర్మార్గుడు కావద్దని చెప్పావు. ఇలా చూడు, మా ఆడపడుచు చెప్పినట్టు నా మొగుడికి భయపడుతూ ఇంట్లో బలిపశువులా బతుకుతావా? అంటే మళ్ళీ నీ మెళ్ళో తాళి కాపాడుకోవడం కోసం నువ్వు పడే బాధ నేను అర్థం చేసుకోగలను. నిన్ను కాపాడలేని నీ మొగుడు దగ్గర నువ్వు సుఖంగా బతకలేవు. నీ మంచి కోరి చెప్తున్నాను. నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నా ఆ సోగడితే వెళ్ళిపో. అందుకని పారిపోవడం ధర్మం అంటారా? ధర్మం కాకపోవచ్చు, కానీ అదే న్యాయం. ఏ రోజు మీ ఇద్దరి మనసులు ఒకటయ్యాయో ఆ రోజే మీరిద్దరూ మొగుడు పెళ్ళలయ్యారు. ఇక మీదట ఇంట్లో ఉంటే సవితివై నాకు అన్యాయం చేసిందని అవుతావు. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నీ కోసం కాకపోయినా దయచేసి నా కోసమైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మా. ఈరోజు అమ్మవారి జాతర, ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వెళ్తారు. నేను చెప్పినట్టు చేస్తావా, లేక ఈ నరక కూపంలోనే ఉంటావా, నువ్వే నిర్ణయించుకో. ఎక్కడే మళ్ళీ రాలేదా? పిలిచాను, రానంది. కూర్చో. మళ్ళీ వస్తుందని కమలమ్మ చెప్పి వెళ్ళింది, ఇంకా రాలేదేంటి? అలా ముద్దపప్పులా కూర్చోపోతే పాట మొదలెట్టమని చెప్పొచ్చు కదా. సైలెన్స్. మన మా ఊళ్ళమ్మ ఉత్సవం సందర్భంగా మహాభారతంలోని ద్రౌపది వస్త్రాభరణమును ఇక్కడ ఇప్పుడు ప్రదర్శించబోతున్నాము. ఇందులో తప్పులేమైనా ఉన్నచో మమ్మల్ని క్షమించమని మరీ మరీ ప్రార్థిస్తున్నాము.
సోదరా పిలిచిద్రా, మీ వల్ల సాధ్యం కానిది ఏమైనా ఉంటే సెలవయ్యండి, ఇప్పుడే సాధించి చూపించేదను. ద్రౌపది నన్ను పరాభవం చేసింది, అహంకారిని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి వస్త్రాపహరణం చేసి నా కన్నులకు విందు చేయవలసిందిగా నేనిప్పుడే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నీచ నికృష్టుడు నిండు సభలో అవలను బలత్కారం చేయబోతుంటే ఆపే వీరుడే లేడా? అయ్యా కాపాడండి, కురు సార్వభౌముడనైన రారాజునే అవమానించిన నిన్ను, నిండు సభలో నీకు అవమానం, రాజుకదే సన్మానం, నిండు సభలో నీకు మల్లి ఏం జరిగింది? మల్లి ఏం జరిగింది? ఏమైందో చెప్పు చెప్పు చెప్పు, ఏం జరిగింది చెప్పు చెప్పు. మల్లి నువ్వు ఎలాంటి చూడవో నాకు తెలిసిపోయింది, నేను ఊరికే వదిలిపెట్టున్నావు. ఏంటది? అమ్మా మల్లి, జరగకూడదు ఒకటి జరిగిందమ్మా, నేను చెప్పేది విను. నీ మనసు మార్చుకుని ఈ పెట్టెలో ఉన్న బట్టలు నగలు వేసుకొని రామ్మా. ఏంటమ్మా చూస్తున్నావు? నీ భర్త ప్రాణాలు కాపాడటం కోసం తనే బలైపోయాడు. మా అబ్బాయిని కాపాడి
నీకు మాంగళ్య భాగ్యాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తి అమ్మా. అమ్మా మళ్ళీ మా అబ్బాయి ఎవరినన్నా కొడితే వాడు చేసిన తప్పుకి నేను అన్నదానం చేస్తానమ్మా. అలాంటిది ఇప్పుడు నా కొడుకును రక్షించడానికి తన్నే త్యాగం చేసిన ఇతనికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమ్మా? ప్రాణాలు పోతున్న అతన్ని నీ చివరి కోరిక ఏంటి అని అడిగాను. అతని దగ్గరున్న బిడ్డను నాకిచ్చి అందులో ఉన్నవి నువ్వు వేసుకొని రావాలన్నాడు. వెళ్ళమ్మా, వెళ్ళి అతని ముందర నిలబడు, అతని ఆశ నెరవేర్చుకొనిమ్మా. మళ్ళీ చచ్చిపోవలసిన నన్ను మధ్యలో వచ్చి అడ్డుపడి ఏ గాయం తగలకుండా నన్ను కాపాడాడు. నేను ప్రాణాలతో ఉండడానికి ఈయనే కారణం. చూస్తుంటే పాపం అనిపిస్తుంది, నాకు అసలు ఏడిపే రావట్లేదు. మళ్ళీ నువ్వు బాగా ఏడుస్తావు, ఆయన దగ్గరికి వెళ్ళి గొళ్ళుమని ఏడు